వెల్కమ్ బ్యాక్ టు ఆశా వంటలు. నేను మీ ఆశ. ఈరోజు మీకు చూపించే రెసిపీ వచ్చేసి శనగపండు చక్కరాలు ఎలా చేసుకోవాలో, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపించేస్తాను. సో లెట్స్ గో. కావాల్సిన పదార్థాలు 2 కప్స్ ఆఫ్ రైస్ పౌడర్ అండ్ 3 కప్స్ ఆఫ్ బేసన్ పౌడర్ అంటే శనగపిండి, 2 స్పూన్స్ కోసం అండి మనం 2 స్పూన్స్ ఆఫ్ బటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వెన్న అన్నమాట, గట్టిగా అవ్వకూడదండి పిండి, స్మూత్గా ఉండాలి. అలానే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. వార్మ్ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి మనం. హాట్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి, 1/2 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్. బాగా మిక్స్ చేసుకుంటే స్మూత్ కోసం మనం బటర్ యాడ్ చేసాం కదా, సో గట్టిగా ఉండకూడదు పిండి, చాలా స్మూత్గా ఉండాలి, అప్పుడే మనకి డిఫరెంట్ షేప్స్ అనేవి వస్తాయి. సో నేను ఒక డిఫరెంట్ షేప్స్ ఉంటుంది కదా చక్రాల కోసం, సో ఆ మౌల్డ్ అంతా తీసుకొని ఆ షేప్ మిషన్లోకి పెట్టేశాను. ఎక్కువ పిండి తీసుకోకండి, కొంచెం చాలు, ఎందుకంటే గట్టిగా ఉండేసరికి ఆ షేప్స్ అనేవి రావు. సో మనం ఇప్పుడు బాండీలో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా వేసుకుంటే చక్కగా సన్నగా ఉన్న చక్రాలు కనపడుతున్నాయి కదా మీకు, ఇలా వచ్చాయండి. చాలా ఎల్లో కలర్లో ఉండాలి, అలానే మాడకూడదు, అలానే ఎక్కువగా క్రీమ్ కలర్లో ఉండకూడదు అన్నమాట. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ అనేవి తీసుకొని చేశాము. చూసారు కదా, కొంచెం బ్రౌన్గా ఉండాలి మనకి, అప్పుడే పిండి అదంతా ఉడికింది అని తెలుస్తుంది. సో చూసారు కదండి శనగపిండి చక్రాలు ఎలా చేసుకున్నాము. మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్స్ నెంబర్ ఉంది కదా, అలా టంగటం అని నోగిచ్చారంటే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో ఇంకెందుకు ఆలస్యం, తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.